హలో ఫ్రెండ్స్, ఇవాళ నేను మీకు మనకి ఆల్రెడీ ఉన్న తామర పువ్వులు టబ్ లేకపోతే తామర పువ్వు మొక్కలు పాట్లో ఓవర్ క్రౌడెడ్ అయిపోయి పువ్వులు పూయటం తగ్గిపోయింది అనుకోండి, వాటిల్ని మనం మళ్ళీ ఇంకొక టబ్లోకి ఆ ట్యూబర్స్ని సెపరేట్ చేసి ఎలాగా మనం రీపాట్ చేసుకోవాలో చూద్దాం. నమస్తే, నేను మాధవి అండ్ వెల్కమ్ టు మ్యాడ్ గార్డెన్. మీరు చూసిన ఆ వెరైటీ మొక్క ఇందులో ఉండేది. పువ్వులు తగ్గిపోయి ఆకులు కూడా చిన్నగా రావడంతో రీపాట్ చేద్దామని డిసైడ్ చేసాం. సో ఇప్పుడు స్టెమ్స్ ఏవైతే ఉన్నాయో, లేకపోతే ట్యూబర్స్ అంటాం కదా, వాటిల్ని మనం సెపరేట్ చేసుకుని మళ్ళీ ఇంకొక దాంట్లో జాగ్రత్తగా వేసుకోవాలి. చూడండి అది ఎలాగున్నాయో, లోపల అలాగా ఉన్నాయి, క్రౌడెడ్ అయిపోయినట్టు ఒకవైపు ఉన్నాయి, గ్రోత్ అయితే ఆగిపోయిందన్నమాట. సో ఇప్పుడు వీటిని మనం చాలా జాగ్రత్తగా, చాలా డెలికేట్గా ఉంటాయి మాట అవి. సో ఎక్కడా కూడా విరగకుండా వాటిని సెపరేట్ చేసేటట్టు ఇలాగ వాటర్ పోసి తీస్తూ ఉండాలి మాట. ఒకసారి చూడండి. ఓకే, బ్రేక్ అవ్వకూడదు. బ్రేక్ అక్కడ గ్రోయింగ్ టిప్స్ అని ఉంటాయి చివర్లు, ఆ చివర్ల నుంచే ఎదుగుతూ ఉంటుంది మాట. సో ఆ గ్రోయింగ్ టిప్స్ని మనం ఎక్కడా తగ్గకుండా జాగ్రత్తగా సెపరేట్ చేసుకోవాలి. టబ్ లోపల చూడండి ఎలా పెరిగినాయో, అవి చుట్టినట్టు పెరిగినాయి. ఓకే, అండ్ ఈ జంక్షన్ నుంచే మనకి స్టెమ్స్ కానీ ఫ్లవర్స్ కానీ వస్తాయి. ఓకే, నోడ్స్ మాట. అండ్ ఇవి గ్రోయింగ్ టిప్స్ అంటారు, అది ముందుకు వెళ్తుంది కొమ్మ, జాగ్రత్తగా తీసుకోవాలి. తర్వాత మనం ఎందులో అయితే రీపాట్ చేయదలుచుకున్నామో అందులో ఒక 40% పశువుల ఎరువు తీసుకుని అందులో ఎలాంటి రాళ్ళు కానీ లేకపోతే చెత్త చెదారం లేకుండా శుభ్రంగా వాటిని ఏరేయాలన్నమాట. ఇంకా ఎందుకంటే రాళ్ళు అవి మళ్ళీ మన స్టెమ్స్కి అడ్డు వస్తే మనకి ప్రాబ్లం అవుతుంది. బంక మట్టిని ఒక 60% తీసుకుని అందులో వేసుకోవాలి. బాగా కలుపుకోవాలన్నమాట ఇలాగా. మట్టిని ఎరువుని బాగా కలుపుకున్నాక ఇలాగా నీటితో శుభ్రంగా బాగా అంతా నానేటట్టు కలుపుకుని ఒక 2 వారాలు వదిలేసి ఆ తర్వాత మనం ఇవి నాటుకోవాలి. అంటే మనం ముందుగానే మన బెడ్ రెడీగా చేసుకున్నాకే అవి సెపరేట్ చేసుకోవాలి. ఒకసారి చూడండి. ఓకే, ఇది ట్యూబర్ ఎలా ఉంటుంది, అవి నోడ్స్ అంటాం అన్నమాట. ఓకే, ఇది స్టెమ్, ఇదే ట్యూబర్. అండ్ ఇది మనం కట్ చేసాం కదా, అది దానికి ఆపోజిట్గా ఇలాగ పాయింటెడ్గా ఉంటాయి, అవి గ్రోయింగ్ టిప్స్. సో ఆ గ్రోయింగ్ టిప్స్ ఎటుంటే, ఇప్పుడు ఇటువైపు ఉంది కదా, అటు సైడ్ నుంచి ఆ ట్యూబర్ పెరుగుతుంది అన్నమాట. వీటిని మనం ఇప్పుడు ఎలా పెట్టుకోవాలంటే రౌండ్గా, ఓకే, ఇప్పుడు సర్క్యులర్గా ఉంది కదా, ఆ ఎడ్జెస్ వెంబడి పెరిగేటట్టు మనం ఎడ్జెస్కి పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే అప్పుడు అవి తిరగటానికి డిస్టెన్స్ ఎక్కువ కవర్ అవుతుంది, అది గ్రో అయ్యేటప్పుడు ఆ చుట్టుకొలత చుట్టూరు వెళ్తానికి స్పేస్ ఉంటుంది. ఓకే, అలా పెట్టుకుని పైన కొంచెం మట్టి వేసుకుని ఫిక్స్ చేయాలి పొజిషన్. ఇది చూడండి ఒకసారి. ఓకే, ఇంటి పెడదాం. ఓకే, ఆ అంచులు వెంబడించి పెడుతున్నాను. ఓకే, అండ్ ఆ మట్టిలో అవి కదలకుండా ఉండేటట్టు ఫిక్స్ చేసుకోవాలి. మీకు ఆ చివర్లు కనపడుతున్నాయా, గ్రోయింగ్ టిప్స్ కొంచెం పైకే ఉండేటట్టు పెట్టుకుంటాం. ఓకే, ఇలాగా మట్టి అది సదురుకుని మనం ఫిక్స్ చేసుకోవాలి పొజిషన్. మనం ముందుగానే నీళ్ళు పోయకముందు ఇవన్నీ చేసుకోవాలన్నమాట. తర్వాత మళ్ళీ కొంచెం మట్టి తీసుకుని అవన్నీ కవర్ చేసుకుని ఆ పొజిషన్ నుంచి మళ్ళీ నీళ్ళు పోసినప్పుడు మనం కదలకుండా వాటి మీద ఇంకా కొంచెం మట్టి వేసి కవర్ చేస్తాం. ఓకే, ఇది మీకు కనపడట్లేదు కానీ ఆ చివర్లు ఉన్న ఆ గ్రోయింగ్ టిప్స్ ఉన్నాయి కదా, కొంచెం అప్వర్డ్ డైరెక్షన్లో ఉండేటట్టే చూసుకోవాలి.
ఓకే. తర్వాత మనం ఇలా వాటర్ చేసేసుకుని వదిలేస్తే సరిపోదు. మీకు చూపించలేదు, ఆ మట్టి వేసినాక ఒక లేయర్ ఇసుక వేస్తానమాట నేను. ఓకే, తర్వాత ఒక వారానికి ఇలాగా ఫస్ట్ సెట్ ఆఫ్ లీవ్స్, కాయిన్ లీవ్స్ అంటారు, ఇవి వారం 10 రోజుల లోపల వస్తాయి మనకి. ఇంకొక 2 వారాలు మనం అలాగ వదిలేస్తే ఆకులు ఈ సైజులోకి వస్తాయి. అండ్ మనకి అక్కడక్కడ నాచు అది పడుతుంది, అవన్నీ ఏరేసుకోవాలి. ఎండిట ఆకులు కుళ్ళిపోయినాయి కూడా మనం సెపరేట్ చేసేసుకోవాలి. ఇంకొక 4 రోజులకి ఆకులు ఇంకా కొంచెం గ్రాడ్యువల్గా పెరిగి ఇలాగ స్టెమ్స్ అవి ఆ కాండం ఏదైతే ఉందో బాగా పొడుగ్గా వస్తాయి, ఇలా కనపడుతుందా. ఇప్పుడు మనం కొంచెం ఫిష్ అది యాడ్ చేసుకుంటే మస్కిటో ప్రాబ్లమ్స్ అది మనకు ఉందన్నమాట. సో చూసాం కదా, మనం మన వాటర్ లిలీస్ని కానీ లేకపోతే లోటస్ని కానీ ఎలాగ రిపోర్ట్ చేసుకోవాలో, రెండింటికి సేమ్ ప్రాసెస్. మనం ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి మనం వాటిని విడదీసి వేసుకోకపోతే అది బాగా కంపాక్ట్ అయిపోయి మనం ఎక్స్పెక్ట్ చేసినన్ని బ్లూమ్స్ అవి రావు. ఓకే, సో అకేషనల్గా మనం ఫర్టిలైజ్ చేసుకుంటూ క్లీన్ చేసుకుంటూ బాగా మెయింటైన్ చేసుకుంటే ఈ వాటర్ ఫీచర్ మన గార్డెన్కి ఒక అందమైన అసెట్ అవుతుంది. ఓకే, ఈ వీడియో ఎలా ఉందో మీ కామెంట్స్ ద్వారా తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఐ విష్ యూ ఆల్ హ్యాపీ గార్డెనింగ్.